Namaste, welcome to Viewpoint. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని దేశమంతా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించాలని రంగంలోకి దిగిన కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్న కేసీఆర్ ప్రస్తుతం టార్గెట్ మహారాష్ట్ర అంటున్నారు మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడానికి మరోమారు మహారాష్ట్రలో బహిరంగ సభను నిర్వహించనున్నారు ఇప్పటికే మహారాష్ట్ర వేదికగా గతంలో ఓమారు సభను నిర్వహించిన కేసీఆర్ అప్పుడు మహారాష్ట్రలో ముఖ్యమైన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు ఇక ప్రస్తుతం మరోమారు మహారాష్ట్ర కేంద్రంగా సభను నిర్వహించాలని భావిస్తున్నారు ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేళ్లు బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించగా మళ్లీ మార్చి ఇరవై ఆరున మహారాష్ట్రలోని కందర్లోహలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు మహారాష్ట్రలో నిర్వహించబోయే రెండవ సభలోనూ మహారాష్ట్ర రాజకీయ నాయకుల చేరికలు సమాచారం ఇప్పటికే దీనికి సంబంధించి ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమై చర్చలు జరిపారు మార్చి ఇరవై ఆరవ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి మహారాష్ట్ర నేతలు శంకరన్న ఢోన్కే దత్త పవార్తో పాటు పలువురు ముఖ్య నాయకులతో కేసీఆర్ సమాలోచనలు జరిపారు నిన్న హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపారు ముఖ్యంగా ఈసారి నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీ నుంచి పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే మళ్లీ రెండో మారు మహారాష్ట్రను టార్గెట్ చేసుకున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి అవకాశం ఉన్న చోట మొదట కేసీఆర్ దృష్టి సారించాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే ఒకసారి నాందేడి వేదికగా సభను నిర్వహించినప్పటికీ మళ్లీ మహారాష్ట్ర వైపే మళ్లీ కేసీఆర్ చూస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ మోడల్ అభివృద్ధితో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న కేసీఆర్ మహారాష్ట్రలో బలంగా పాదం మోపడానికి మరోమారు నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదిక కానుంది అందుకు అక్కడున్న నాయకుల్లో ఉన్న ఉత్సాహం వారికి బీఆర్ఎస్ పట్ల ఉన్న ఆకర్షణ ప్రధాన కారణంగా కనిపిస్తోంది